मनुष्य मंचोड़े गुणमे गुड़से आयन रुद्रय गारी आह भोजन विंतन वंतकू कई नारिगा रा पारसल अच्छिंदा रोय मन मिनिस्टर गार पंपचुटा मोना मध्य हईदराबाद डिन्नर की पीलचा आटल्लो ऊरीके अना को जीड़पो पिस्तान अंत मोर नीचे बेस्ट क्वालिटी तेपी पंपस्ना अंत विंटाड़ा मनमंटे अंत पाप स्नेहा प्राणेस्ाड़ा बच्चु बाबू कोड़ बच्चु मन कोड़ बच्चुलागे उंदेमट्रा कनपड़ला बच्चु कोड़ बच्चु मन कोड़ बच्चे कोड़नाडु कोरंडुकु दिनेसी बच्चु मनकु पार्सल चेसि पंपाडु रिजिस्टर पार्सल एवरंडी इंकेवडो आ सत्तिगाडे पोगरेक्किपोयि कल्लु पोर्लगम्मिनि अवुनु నువ్వు కాకిని కాలిస్తే అతను కోణి చంపాడు కాకి గాల్లో ఎగిరేది ఈ అబ్బగడ సొమ్మ ఈ కోణ నాది జీడిపప్పు బాదం పిస్తా పెట్టిన ప్రాణంతో సమానంగా పెంచుకున్నాం ఎందుకు లేను ఊరుకుంటుంటే ఈ కొర్ణాయాల కలుసైపోయాను యువజన సంఘం ఒకటి పెట్టి అచ్చోసినాంబోతుల్లాగా ఈదుల్లో పడి దోసుకు తింటున్నారు వాళ్ళేం దోసుకు తింటలేదు ఊర్ని బాగు చేస్తున్నారు పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్న నాళ్ళు నువ్వేం చేశావు సత్యంబాబు ప్రెసిడెంట్ అయ్యాక ఈ 4-5 ఏళ్లలో హైస్కూల్ కట్టించాడు లైబ్రరీ పెట్టించాడు ఊరికి కరెంట్ తెప్పించాడు హర్జల్కి ఇల్లు కట్టించాడు అదాడి తాతగారి ముల్ల గవర్నమెంట్ డబ్బు సొమ్ము ఒకడిది సోకు ఒకడిది ఆ పనే నువ్వు చేయించలేకపోయావే నేను చేయవలసింది ఏదో మా పెద్దోళ్ళు ఎప్పుడో చేసేశారు మా తాత గుడి కట్టించాడు మా నాయన ధర్మసత్రం కట్టించాడు दान धर्मा आलू चेसी नेनू चेस्ते इल्लू गोल्लू ने चपचे आत पटा त्यागा लिमिट उसी त्याग उस्ति आदा चालकना दमसारा व्यापार पब्लिक गवर्नमेंट ऊरकटदे बोकल दोस्त अंकनी धर्मसत्र मायगार कटिस्ते दाने गौरव अद्दल की इदेगा त्यागंट्रा इधी वरस होम डिपार्टमेंट मन को अपोजिशन पतिव्रत मे बे ओट मत अपोजिशन पार्टी वारेक पुराण कल्ला रावणासुरुडु मैरावणुडु हिरण्यकशिपुडु आलपेल्लालु इंते पादपूजलु मोगुडिकी प्रसादालु एगस पार्टी वाळ्ळकी पतिव्रत अय्यगारु शिवालयं दग्गर मन सरहद्दु कूडा पालगोडुतुन्नारु स्पेशल चट्टंडि इंका चूस्ता मन जनाने वाणि सावदने चूड़ी नारायण अम्मा पल सरहदेना देवड़ सोम बाबू सोम कल गोड़ कड़ी बदल को
హింసాకాండ సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, అది మన ఫిలాసఫీ. అది నీ ఫిలాసఫీయా? అందుకే నయ్య అలా రౌడీల పంపించావు. మరి మీరు చేసే పనేంటి? ఇది తటసమ్మతం. ఇదిగో నీ సరిహద్దు దాటి 2 గజాలు దేవుడి స్థలం ఆక్రమించి గోడ కట్టావు. ఆ గోడ తీసేయమని నీకు 2 సార్లు నోటీసులు ఇచ్చాం. సరే, నేను పైకి అప్పీల్ చేశానుగా. ఏమో నీ అప్పీల్ మాకేం తెలీదు. ఇదిగో ఆ గోడ తీసేయమని పంచాయతీకి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చింది సరే, మరి పెద్దవాణ్ణి నాకు మాట చెప్పక్కర్లేదు. నీ చెప్పేది గోంగూర. సరే, ఈ కోర్టులో పోయిందే అనుకో, ఇంకా పైన కోర్టులే లేవా? మిడుకోరా, పోయి గోడ బదులు పెట్టండిరా. ఇదిగో అబ్బాయి, మీరు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు, దెబ్బతింటారు. నీ చేతలు ఏం చేసుకో, పోరా. అంతేనా? ఏ బెదిరిస్తున్నావా? బెదిరింప, తక్షణం హైదరాబాద్ వెళ్తున్నాను, వెంటనే పోలీస్ వారెంట్ వస్తుంది, బొక్కలోకి వెళ్ళాక తెలుస్తుంది. రేయ్, చేతులు గాజులు తొడిగి రా, పోరా. హీరో కూడా అయ్యాడయ్యా. సమయానికి ఆ అబ్బాయి కనుక రాకపోతే? రాకెక్కడికి పోతాడే, వాడు ఆ పక్కనేగా ఉండేది. అంటే ఓసి ఎర్రి మొగమా, అమ్మాయి వంటింట్లోకి వెళ్ళడం చూసి ఆడే గదే నిప్పెట్టింది. చాలా ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు. నీలాంటి ఎర్రి మొగాలు నవ్వుతారు. మరి నాకేం కర్మ? నా దగ్గర ఈ సినిమా స్టంట్లు మనం సినిమాల్లో చూస్తున్నాం కదయ్యా. హీరోయిన్ ఒంటరిగా పోతుంటది, హీరోగా 4 రౌడీలను పంపుతాడు, వీళ్ళు దాన్ని పట్టుకుంటారు, అది లబో దిబోమ అంటది. ఆ పక్కనే ఉంటాడుగా మన హీరో, వీళ్ళు అమాంతం వాళ్ళ మధ్యన దూకుతాడు ఓ ఫైట్. ఈ రౌడీగా దెబ్బలు తిని పారిపోతారు, ఆ హీరోగాడు పెద్ద పోజెట్టు నిలబడతాడు. ఆ హీరోయిన్ డెలమోగ వేసుకుని ఈ ఎర్రి సూపులు చూస్తూ నిలబడిపోతాయి. అంతే లవ్ డూయట్. ఎవరికి తెలియదు ఈ సినిమా టెక్నిక్. ఈ కుర్రకారుతో యాగరాకుండా ఉన్నాం. గొడ్లకని మా దుడ్లో పాక వేయిస్తే గోడ బజార్లో ఉందని మొత్తం పడగొట్టి చూసాం. సర్లే, ఏదో సామెజ్ చెప్పినట్టుంది. రోజు వెళ్ళి మధ్యలతో మొరెట్టుకుందంట.